వెల్కమ్ టు విఎస్ 9 టీవీ. యువత చెడు వ్యసనాలకు బానిసై ఎన్నో కష్టాలను అధిరోహించి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల ఆశలను ఆవిరి చేయొద్దని, మంచి వాతావరణంలో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన పేరు ప్రఖ్యాతలతో వచ్చిన గుర్తింపుతో తల్లిదండ్రుల కళ్ళ నుంచి వచ్చే నీటి ధార ఆనంద బాష్పాలు కావాలని ఏసీపీ యడ్ల మహేష్ అన్నారు. మంచిర్యాల జిల్లా నిన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో గంజాయి నిర్మూలనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం నిషేధించిన గంజాయి మొక్కలను సాగు చేయొద్దని, యువత వాటికి బానిసలు కావొద్దని తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని కోరారు. ఫస్టే చిన్న ఉన్నప్పుడు అతి తొలగించుకోవాలి. మన గ్రామానికి సంబంధించి మనకు యువత చెడుదారిన పడకుండా ఉండాలంటే మనకి ఏం కావాలంటే, సార్ మాకు ఒక క్రికెట్ కిట్ ఇవ్వండి సార్, మాకు యువత చెడుదారిన పడకపోకుండా. గ్రామంలో పెద్దవాళ్ళ మాట వినక చెడిపోతున్నారు కనుక, అలాగే గంజాయి సేవిస్తే వచ్చే మత్తుతో వాళ్ళు ఎటువంటి నేరాలు చేస్తున్నారో వాళ్ళు తెలియక సమాజంలో జరుగుతున్నటువంటి చిన్నపిల్లలపై రేపులు కానీ దొంగతనాలు కానీ ఇంకేమైనా కూడా వాళ్ళు తెలియని మట్టులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు కూడా దీన్ని బాధపడద్దు. మా దృష్టికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పిలిపించి కౌన్సిల్ చేస్తాం. ఎవరైనా వారికి సప్లై చేసినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయబడతాయి. ఎవరు కూడా ఈ గంజాయి అలవాటు చేసుకోవద్దు. ఎవరికి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మానేసేయండి. మాకు ఉన్న సమాచారం మీద వాళ్ళు కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ పిల్లలందరూ కూడా కటింగ్స్ 2014 పూర్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రకరకాలుగా ఇబ్బందులకు గురైంది. దాన్ని సరి చేసుకోవాలనే ఆలోచనతోటి ఎన్నో పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన రాష్ట్రంలో కూడా యువతి యువకులందరూ కూడా మంచి ఆరోగ్యవంతులై ఈ సమాజ ఉన్నతికి, ఈ సమాజ అభివృద్ధికి తోడ్పడేవారుగా, వాళ్ళ కుటుంబాలను పోషించుకునే వాళ్ళుగా, తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళుగా ఉండాలి తప్ప, ఈ వ్యసనాల బారిన పడి గంజాయి తాగడం, గుడుంబా తాగడం, గుట్కాలు తినడం, రకరకాలైనటువంటి వ్యసనాలకు అలవాటు పడి, అంటే ఈ అలవాట్లు వ్యసనాలుగా మారుతాయి. అంటే అది లేని బ్రతకలేని పరిస్థితి వచ్చేస్తుంది. 18 సంవత్సరాలు అంటే మీ సీఏ గారు చెప్పిన క్రమంలో తిరిగేటువంటి వాళ్ళతో తిరగడం, వాళ్ళు చేసేటువంటి ఇలాంటి పనులు ఎవరో ఒకరు చేసేటువంటి దానికి ఆకర్షితులైపోయి చాలా మజాగా ఉంది, చాలా మత్తుగా ఉంది అని ఆస్వాదించడం జరుగుతుంది. మొదటిసారి బాగానే ఉంటుంది, రెండోసారి బాగానే ఉంటుంది, మూడోసారి అది లేనిది అన్నం తినబుద్ధి కాదు, పొద్దున బాత్రూమ్ కూడా రాదు. అలాంటి పరిస్థితికి వచ్చేస్తారు మనుషులు. ఎందుకంటే వాడి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, వెన్నుపూసకు సంబంధించినటువంటి ఆ నర్వస్ సిస్టమ్ అంతా కూడా మెదడుకు అనుసంధానమై ఉంటుంది. ఆ మెదడుకు సంకేతాలు ఇస్తేనే మన ఇంకెవరినైనా ఏమైనా చేస్తున్నాడా, చేయరాని నేరం చేస్తున్నాడా, మర్డర్ చేస్తున్నాడా, రేప్ చేస్తున్నాడా, ఏది కూడా అన్ను. రజక సామాజిక వర్గానికి చెందిన పొలం కబ్జాకు గురైంది. కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని లింగంబోడు గ్రామానికి చెందిన చాకలి నాగమద్దిలేటి, చాకలి మధు, చాకలి పెద్ద సుబ్బయ్యలకు హక్కు అనుభవం కలిగిన సర్వే నెంబర్ 50లోని 7.34 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖకు సంబంధించిన రికార్డులను తొలగించి భూమిని అక్రమంగా ఆక్రమించుకుని రజకులపై దౌర్జన్యం చేస్తున్నారని, మాకు రెవెన్యూ అధికారులు న్యాయం చేయాలని కోరుతూ నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీ రజక సంఘం నాయకులు ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. నంద్యాల సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఏవో రైతు సంఘాలు సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరారు.
ఈరోజుకు 11 నెలల నుంచి పోరాడుతూ ఉన్నారు. దాదాపు 600 మంది రైతులు చనిపోయినారు. రైతులకు నష్టం కలిగించే 3 నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒక పెద్ద పోరాటం జరుగుతూ ఉంటే ఆ పోరాటాన్ని ఎట్లా అంచివేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చూస్తుంది తప్ప ఎట్లా సమస్యను పరిష్కరిస్తామనే పద్ధతిలో ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచించే పరిస్థితి లేదు. మరి ప్రపంచ చరిత్రలోనే ఒక సుదీర్ఘ పోరాటం 11 నెలల పోరాటం రైతులది జరగడం అంటే చాలా సిగ్గుచేటు భారతదేశానికి. దాన్ని ఆగదు. ప్రభుత్వం అన్న దిగిపోవాలా, రైతుల చట్టాలన్న మార్పు చేయాలనే దీక్షతో ఈరోజు అక్కడ పోరాటం జరుగుతూ ఉంది. మరి ఇదొక్కటే కాదు, కార్మికులకు సంబంధించి ఈరోజు ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తూ ఉంది. మరి రైల్వేలు, బ్యాంకులు, ఎల్ఐసీలు ఇట్లా చూసుకుంటా పోతే అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం అమ్మేస్తూ ఉంది. మరి ప్రజలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కష్టపడి సాధించుకున్నటువంటి ప్రజా వ్యవస్థ అంతా కూడా, ప్రజల ఆస్తులన్నీ కూడా ఈరోజు అమ్మేసే పద్ధతిలో ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని 11 నెలలుగా సాగుతున్న రైతాంగం వాస్తవంగా ఈరోజు చట్టాలు అమల్లోకి రాకుండానే లక్షల సంఖ్యలో రైతులు చావుకు గురవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే పండించిన పంటలకు గిట్టుబాటు రేట్లు లేవు. ఈరోజు వేసే రసాయనిక ఎరువులు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఈరోజు చూస్తే రసాయనిక ఎరువుల పరిస్థితి, ఈరోజు బస్తా యూరియా 280 రూపాయలు, బస్తా అంటే 50 కేజీలు ఉండాలి, దాన్ని కూడా మళ్ళీ కుదించి 45 కేజీలకు 40 కేజీలకు చేసి చెప్తూ ఉన్నారు. అంటే రెండు సైడ్లు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వం సబ్సిడీలు లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాయి. ఒక యూరియా బస్తా తయారు కావాలంటే ప్రభుత్వం 2000 రూపాయల సబ్సిడీ ఇస్తూ ఉంది. 1500 నుంచి 2800 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఒక పక్కన కేంద్ర గవర్నమెంట్కు, రాష్ట్ర గవర్నమెంట్కు సబ్సిడీ బియ్యం ఎత్తాలా, పింఛన్లు ఎక్కేయాలా, కరెంటు సంబంధించినటువంటి రేట్లు తగ్గించాలా, ఇవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే వారిని ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అందరినీ ప్రజలను కోరుతున్నాం మేము. వీళ్ళ ఉద్యోగస్తులకు డిఏలు, కరువు భత్యాలు వివిధ రకాలుగా ఉంటున్నాయి. ప్రతి సంవత్సరం కూడా జీతాలు పెంచుతున్నారు. రైతులందరికీ నా నమస్కారములు. మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల వారు, వారి యొక్క కమిటీ వారందరూ వచ్చి ఈ యొక్క వినతి పత్రాన్ని సబ్కలెక్టర్ మేడంకి ఇవ్వాలనుకున్నారు. కానీ సబ్కలెక్టర్ మేడం 6వ కోర్టు నిర్వహిస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డుకు బనగానపల్లె మండలం టంగుటూరుకు చెందిన కె శివప్రసాద్ రెడ్డి ఎంపిక కావడం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయమని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు పేర్కొన్నారు. బనగానపల్లె మండలం టంగుటూరుకు చెందిన కె శివప్రసాద్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చంతో అభినందనలు తెలిపారు. కర్నూలు జిల్లా ఆలగట్ట నియోజకవర్గ పరిధిలోని సిరివెల్ల మండలం కోటపాడు గ్రామంలో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డికి కోటపాడు గ్రామ నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. గ్రామ పర్యటనలో బీజేపీ నేత భూమా కిషోర్ రెడ్డి ప్రజా సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే స్పందించిన భూమా అధికారులతో మాట్లాడి మీ సమస్యలను పరిష్కారం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. మాట్లాడి వాళ్ళతో పెయింట్లు చెప్పిస్తాను, ఒకసారి మాట్లాడతా ఎంతైతే కనుక్కుంటా ఈరోజు పంపిస్తాను. రేపు కానీ ఎల్లుండి కానీ పెయింట్ అనే పంపించి మొత్తం ఎంతైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం.
చెప్తాను మీకు బజార్కి వచ్చి చెప్తాను అన్న వచ్చినప్పుడు చిరువులకు పోయి అందరిని తీసుకుని డైరెక్ట్ ఎండి వద్ద దానికి సలహాలు ఏమైనా గుడి నేను ఏదో మాట్లాడి నేను చెప్తాను. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపేట గ్రామంలో బీజేపీ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బుడ్డా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎన్నికల్లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మర్చిపోయాడని, సున్నిపేట గ్రామంలో ప్రజలకు త్రాగునీటి సమస్య పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అప్పుడు జరిగినప్పుడు ఫైవ్ స్టార్ ఉన్నారు, ఆయుష్ నుంచి శిక్షకులు ఉన్నారు. వాళ్ళు ఏమడిగారంటే ఇన్ కేస్ గ్రామ పంచాయతీ మీరు పూర్తి స్థాయిలో చేసేసి ల్యాండ్ అంతా దాఖలు చేస్తే ఈ ఎన్క్రోచ్మెంట్ చేయకపోతే పారిశ్రామిక వచ్చేస్తారనే మాట మాట్లాడారు. దాని మీద ఏంటంటే ఒక ఫెన్సింగ్ బోర్డు ఏర్పాటు చేసుకోవడానికి మన ప్రపోజల్ పంపించాలి జరుగుతుంది. అంటే వాళ్ళ ల్యాండ్ వారి సర్దులు మనం కూడా మా సరే పిలిపించాం. ఆత్మగతి ఎందుకు పిలిపించారంటే ఇదే వాళ్ళు వాళ్ళే ఎగ్రిమెంట్, వాళ్ళంటే మా దీంట్లో రావడం కోసం కాదు, వాళ్ళ బౌండరీస్ అందాల్సి ఉన్నాయో మళ్ళీ ఒకసారి రీఫిక్స్ చేసుకుంటారు. వైఎస్ఆర్సీపీ నాయకులైనా సరే ఎలక్షన్ ముందు కొన్ని బ్యాంకులు పెట్టి ప్రజలకు నీళ్ళ సమస్య తీరుస్తున్నట్టు నాటకాలాడి ఎమ్మెల్యే అయితేనే ప్రజలను గాలి వదిలేసినాడు ఈ శిల్పా చక్రపాణి. కేంద్ర ప్రభుత్వము దగ్గర ఒక్కొక్క మనిషికి త్రాగునీటి సమస్య తీర్చడానికి 10,000 రూపాయలు ఒక్కొక్క తలకిస్తే ఆ డబ్బులన్నీ ఈరోజు పక్కదారు పట్టించి చుట్టుపెట్ట గ్రామ ప్రజలకి ఎక్కడ లేని ఇబ్బంది ఈరోజు ఈ శిల్పా శిఖర చక్రపాణి తీసుకొచ్చారు. ఆయన డబ్బులు యావతో డబ్బులే సంపాదించాలనే లక్ష్యంతో ఈరోజు వివరించడం వల్ల చుట్టుపెట్ట గ్రామ ప్రజలకి ఎప్పుడు మోటార్ కాలిపోవడము త్రాగునీటి సమస్య రావడము మోటార్ కాలిపోవడము త్రాగునీటి సమస్య రావడము పాత లైన్ ఉంది. దగ్గర దగ్గర 5 అంచెల మోటార్లు ఉన్నాయి. ఆ మోటార్లన్నీ శిల్పా చక్రపాణి వాటి మనుషులు అమ్ముకొని కొత్త తెచ్చిన 2 అంచెల వ్యవస్థను అవి బరువు పట్టుకోలేక ఎప్పుడు కాలిపోతూ ఉన్నాయి మోటార్లు. ఇలాగా 2 అంచెల మోటార్ల వ్యవస్థ ఉండకూడదని చెప్పేసి ఇంజనీర్లు చెప్పినా స్వార్థపూరితంగా డబ్బులు మిగిల్చుకోవాలని చెప్పేసి మోటార్లు ఎక్కువ లేకుండా 2 మోటార్లు వేసి ఈరోజు ప్రజల ఇక్కట్లకు శిల్పా చక్రపాణికి ఒక కారణం. దీనికి కేంద్ర ప్రభుత్వము వాళ్ళు 4 మోటార్ల వ్యవస్థ పెట్టుకోవాలి, 3 లైన్ల వ్యవస్థ పెట్టుకోవాలని చెప్పేసి ఎంత రికమెండ్ చేసినా ఈరోజు అవన్నీ వినకుండా అవినీతి పాలు పడడం వల్ల వైఎస్ఆర్సీపీ అవినీతి పాలు పడడం వల్ల ఈరోజు చుండుపేట గ్రామ ప్రజలకి పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రేణిగుంటలో పోలీసులు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సుప్రజ పాల్గొని మాట్లాడారు. సమాజంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉండాలంటే పోలీసు తప్పనిసరి అని, తమ ప్రాణాలను సైతం లెక్క చేయక రాత్రనక పగలనక సమాజంలోని పౌరులను రక్షణగా వాడేవారు పోలీసులన్నారు. సమాజంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉండాలంటే పోలీసులు తప్పనిసరి అని, తమ ప్రాణాలను సైతం లెక్క చేయక రాత్రనక పగలనక సమాజంలోని పౌరులకు రక్షణగా ఉండేవారు పోలీసులన్నారు. Yes.
ఆర్వీ నగర్ గ్రామం సంతపకలు గ్రామంలోని గిరిజన ప్రజలు గ్రామస్తులు సుమారు 40 సంవత్సరాల క్రితం నుండి జీవిస్తున్నారు. ఏపీఎఫ్డీసీ కాఫీ తోటలో దినసరి కూలీలుగా పనిచేస్తూ చిరస్థాయిగా జీవిస్తున్నామని తెలిపారు. గ్రామంలో సుమారు 1 20 మంది డిగ్రీలు పీజీలు చదివి ఖాళీగా ఉన్నారు. వారు కూడా కాఫీ తోటల్లో పనిచేసే వారికి కూడా జీవనోపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, జీవనోపాధిని ప్రభుత్వం కల్పించాలని వారు కోరుతున్నారు. మండలం విశాఖ జిల్లా. ఏమనగా మాకు సరైన ఇల్లు కూడా లేదు, అలాగే మాకు రోడ్డు లేదు, మాకు బ్రతుకు తీరు గురించి ఏమీ లేదు, మేము ఎక్కడ వెళ్ళి బ్రతకాలన్నా మాకు తెలీదు. మేము చిన్నప్పుడే ఇక్కడే ఉండిపోయాము. అలాగే మాతో పాటు చాలామంది చదువుకున్నారు, కానీ వాళ్ళకి ఏ ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. కొంతమంది ఇంజనీరింగ్ చదివారు, డిగ్రీలు చదివారు, 10th క్లాస్ చదివినోళ్ళు ఉన్నారు, కానీ మాకు పనులు లేవు, అలాగే వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఎలా బ్రతకాలన్నా తెలీదు. కావున మీరే మా బాధల్ని మా పరిస్థితుల్ని అర్థం చేసుకొని మాకు ఆధారంగా ఏమైనా సరే మీరే చూపించాలని మేము కోరుకుంటున్నాము. మరి అమ్మ, మీరు బతకడానికి ఏ ఆధారం లేదంటున్నారు కదా. మరి గోల్డ్ బ్యాంక్లో యూకో బ్యాంక్ ఉంది, యూనియన్ బ్యాంక్ ఉంది, అలాగే గ్రామీణ బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంక్ ఉంది, మరి వెళ్ళి లోన్లు గట్టా మీరు అడగొచ్చు కదా. సార్, మేము ఎన్నో బ్యాంకుల దగ్గర వెళ్ళామండి, కానీ మాకు అక్కడికి వెళ్ళి మేము అడిగినప్పుడు మాకు ఏమంటున్నారంటే మీకు ఏం ఆధారం ఉందమ్మా, మీకు మేము డబ్బులు ఎలా ఇస్తాము, మీకు సరైన ఇల్లే లేదు, మీకు ఏమైనా ఇస్తామని అంటున్నారు సార్. మరి ఈ విషయాన్ని మీరు గవర్నమెంట్ వారికి దృష్టికి తీసుకెళ్లారా? సార్, చాలాసార్లు మేము తీసుకెళ్ళామండి, కానీ మాకు ఏటి స్పందించలేదు. కానీ వాళ్ళు ఏదైనా స్పందిస్తారనేసి మేము ఈ బాధల్ని విన్నపాలని మేము మీకు చెప్పుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారు, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, మా ఆర్వీ నగర్ గురించి మీరు పట్టించుకోవాలని మీకు నమస్కారం చేస్తున్నామండి. విశాఖపట్నం జిల్లాలోని అత్యధిక సభ్యత్వం కలిగిన ఉపాధ్యాయ సంఘంగా పీఆర్టీయు ఉందని జిల్లా కార్యదర్శి గజ్జలపు సత్యనారాయణ పేర్కొన్నారు. పీఆర్టీయు ఆధ్వర్యంలో ఎంపీపీ గజ్జలపు మణికుమారి, జెడ్పీటీసీ సుర్ల వెంకటగిరిబాబులకు ఘనంగా సత్కారం చేశారు. శాలువాలను ధరింపచేసి పూలమాలలు అలంకరించి మెమంటోలను అందజేశారు. గొల్లగొండ మండల పీఆర్టీయు కార్యవర్గం ఆధ్వర్యంలో నూతనంగా ఎంపికైన ఎంపీపీ గారికి, మణికుమార్ గారికి, అదేవిధంగా జెడ్పీటీసీ గిరిబాబు గారికి పీఆర్టీ పక్షాన ఈరోజు సత్కారం చేయడం జరిగింది. మరి వీరిద్దరూ కూడా, మరి మణికుమార్ గారు అయితే మా జిల్లా కార్యదర్శి, మరి జి సత్యనారాయణ గారు శ్రీమతి, కాబట్టి మా వదిలి గారు, అదేవిధంగా జెడ్పీటీసీ గిరిబాబు గారు అయితే సుమారు 20 సంవత్సరాల పైనుంచి కూడా ఒక సోదరుడిగా, మరి ఆయన మా యూనియన్ పరంగా కూడా అనేక సేవా కార్యక్రమాల్లో చేసిన వ్యక్తి. వీరిద్దరిని ఈరోజు సన్మానించుకోవడం మా అదృష్టంగా. గాజువాకలోని గౌతమి ఆసుపత్రిలో డెంగ్యూ భయం చూపి ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్నారు. జ్వరం అని వస్తే డెంగ్యూ టెస్ట్ అని, ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయని ఫేక్ రిపోర్ట్స్ చూపి ప్రజల్ని ఆసుపత్రిలో వైద్యులు జాయిన్ చేసుకుంటున్నారు. ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాట మారుతున్నారు. Sunday 24 ఈవినింగ్ గౌతమ్ హాస్పిటల్కి వచ్చాం. ఫీవర్ ఉందని డాక్టర్ గారి నుంచి టెస్టులు అలా రాశారు, డెంగ్యూ మలేరియా ఫీవర్ టెస్ట్, టైఫాయిడ్ రాశారు. ఆ 3 టెస్టులు అయితే 1 అవర్లో వచ్చాయి, నెగిటివ్ వచ్చాయి.
ప్లేట్లెస్ అనేది రేపు ఈవినింగ్ రామన్నారు. ఈవినింగ్ వచ్చేసరికి 24,000 ఉన్నాయి. ప్లేట్లెస్ ఎక్కించుకోవాలి, తీసుకోమన్నారు. అయితే మరి ఒక డౌట్ వచ్చి వేరే ల్యాబ్లో చేపిస్తే 2 లక్షలు అబౌ ఉన్నాయి. వచ్చే డాక్టర్ గారిని అడిగితే మాకు అంతగా సంబంధం ఇవ్వట్లేదు, ల్యాబ్ వాళ్ళు అడగలే అది అంటారు. తమిళనాడు రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 5 వ్యక్తులు సజీవ దహనమయ్యారు, మరో 10 మంది మంటల్లో చిక్కుకున్నారు. తమిళనాడులోని శంకరాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. தலையில கல்லு வந்து நடு தலையில வந்து அப்படியே பொளந்துருச்சு. வந்து அடிச்சது கல்லு இந்த அடிச்சதுதான். విశాఖ నగరంపై 2.5 ఏళ్లుగా దొంగలు పడి దోచుకుంటున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయసాయిరెడ్డి బృందం ఇదే పనిలో ఉన్నారని, తమకు నచ్చిన స్థలాన్ని బెదిరించైనా స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. ఋషికొండ బీచ్లో ఉన్న కోట్ల విలువైన టూరిజం హోటల్ని నేలమట్టం చేశారని అసహనం వ్యక్తం చేశారు. సుందరమైన నగరానికి ఒకవైపు సముద్రం, మరొక వైపు ఎత్తైన కొండలు పచ్చదనంతో ఎంతంగా భువనపట్నం వరకు సముద్ర తీరం, మంచి బీచ్ రోడ్డు, ఇటువంటి నగరంలో పుట్టడం అందరి తాలూకు అదృష్టం అని చెప్పి మనందరం కూడా భావిస్తూ ఉంటాం. మనమే కాదు, ఏ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత విశాఖపట్నంలో మిగిలిన జీవితం అంతా గడపాలి, ఆనందంగా గడపాలని చెప్పి ఆలోచించే పరిస్థితి మన విశాఖపట్నానికి ఉంది. ఆ విధంగా ఎంతోమంది రిటైర్ అయిపోయిన తర్వాత విశాఖపట్నంలో సెటిల్ అయినటువంటి ఆఫీసర్లు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి మంచి నగరం మన విశాఖ నగరం. ఈ నగరం మీద కొంతమంది దొంగలు పడ్డారు. అలీబాబా 40 దొంగల్లాగా నెల్లూరు ప్రాంతం నుంచి ఏటు విజయసాయిరెడ్డి వాళ్ళ బృందం పడి ఇవాళ 2.5 సంవత్సరాల్లో విశాఖపట్నాన్ని మొత్తం దోచుకున్న సంగతి రోజు మీరు చూస్తూనే ఉన్నారు. మీ కళ ముందు ఎంత దౌర్జన్యం జరుగుతుందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఎంత దౌర్జన్యం అంటే వాళ్ళకి ఏదైనా స్థలం కావాలనుకుంటే ఆ ఇంటి ఓనర్తో మాట్లాడి మాకు స్థలం ఇస్తావా లేదా లేకపోతే ఆక్రమించుకోమంటావా అని చెప్పి దౌర్జన్యం. నందవరం గ్రామంలోని గురురాజా దేశాయ్ గారు మరియు గ్రామంలోని యువత కలిసి గత కొంతకాలం నుండి ప్రభుత్వ భూములను, స్థలాలను, పోరంబోకు స్థలాలను, భూములను మరియు గ్రామ పంచాయతీ సంబంధించిన స్థలాలను కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు తప్పుడు డాక్యుమెంట్లతో మరియు తప్పుడు సర్వే నెంబర్లను వేసి ప్రభుత్వానికి సంబంధించిన భూములను, స్థలాలను విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్ చేయించి అమ్ముకున్నారని నందవరం గ్రామ యువత గురురాజ్ దేశాయ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు సాదిక్ అన్నారు. గతంలో కూడా కొన్ని స్థలాలను మరియు కొన్ని ప్రభుత్వ భూములను ఈ కార్యాలయంలో రిజిస్టర్లు జరిగాయని, ఇప్పటికైనా ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు అరికట్టాలని, లేని పక్షంలో జిల్లా కలెక్టర్ దృష్టికి మరియు కోర్టులను కూడా ఆశ్రయిస్తామని ఆయన అన్నారు. చేసుకుంటూ పోతే ఇంకా ఏం మిగులుతుందండి, ప్రభుత్వానికి ఏం మిగులుతుందండి? కాబట్టి దయచేసి అధికారులకు చెప్తున్నాను, ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులదే, ముమ్మాటికి అధికారులదే బాధ్యత. కాబట్టి దయచేసి దీని మీద చర్య తీసుకోవాలని అధికారులను కోరుకుంటున్నాము. ఇంకోటి, మేము ఈ భూములు ప్రభుత్వానికి మళ్ళా తిరిగి చెల్లించేంత వరకు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మేము పత్రికా ముఖంగా మేము తెలపడం జరుగుతుంది. ధన్యవాదాలు. మీ పేరు? నా పేరు గురురాజ్ దేశాయ్, దేశా నెట్వర్క్ అధినేత నేను. మేము కొత్తగా ఒక యూత్ అసోసియేషన్ కూడా తయారు ఒకటి చేసాం, మొన్ననే రిజిస్ట్రేషన్ కూడా అయింది. మేము నిస్వార్థంగా ఏ విధమైన ఆదాయం లేకుండా, ఏ విధమైన డొనేషన్లు లేకుండా మేము ఆ యువతను, గ్రామంలోని యువతను, జిల్లాలో అందరినీ కలుపుకుని అన్ని మండలాలు, అన్ని గ్రామాల్లో ఉన్న యువత మేల్కొనండి, ఇలాంటివి ప్రశ్నించండి, మీకు తెలిసిన ఏమైనా అవినీతి ఉన్నా కూడా మా వారు మా దృష్టికి తీసుకురండి, మా యువత సహాయంతో, మా యూనియన్ సహాయంతో సమస్యలను పరిష్కారం చేయడానికి మేము అధికారుల ముందు ఉంటాం, మేము పోరాడతామని చెప్పేసి విలేకరుల సమావేశంలో నేను చెప్తున్నాను. మళ్ళీ మీడియా వాళ్ళకి అందరికీ మా నమస్కారం. నందవరం గ్రామం నుండి చాలా వరకు ప్రభుత్వ భూములు మరియు ప్రభుత్వ స్థలాలు, పంచాయతీ స్థలాలు ఇవన్నీ కొన్ని ప్రైవేట్ వ్యక్తులు తప్పుడు సర్వే నెంబర్లు వేసి
మళ్ళీ తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి కొన్ని గతంలో నుంచి కొన్ని సంవత్సరాలుగా ఏకాంతం అవుతున్నాయి. వాళ్ళు దాదాపుగా ప్రజెంట్ ఇప్పుడున్న స్థలాలు వాల్యూ పెరిగిపోయింది. ప్రభుత్వ స్థలాలు అసలు దాని గురించి ఆలోచించకుండా ఎవరు పట్టించుకోకుండా ప్రభుత్వ స్థలాలను ఇష్టానుసారంగా గ్రామంలో ఉన్న నందవరం గ్రామంలో ఉన్న స్థలాలను మొత్తం ఆక్రమించుకొని భూ కబ్జాకు పాల్పడుతున్నారు. ఇలాంటివి జరగకుండా మేము యువత సహాయంతో ఇవి అడ్డుకుంటామని మేము మీకు పత్రికా విలేకరుల సమూహంగా చెప్తున్నాము, సభాముఖంగా చెప్తున్నాము. ఇంకోటి ఈరోజు రిజిస్టర్ ఆఫీస్లో మేము దీని విషయంలో ఒకటి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. రిజిస్టర్ ఆఫీస్లో ఇష్టానుసారంగా గవర్నమెంట్కి ఆదాయం వస్తుందని రెవెన్యూ వస్తుందని ఇష్టానుసారంగా 10,000కో 20,000కో రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. కానీ అక్కడ లక్షలు కోట్ల విలువలో ఉన్న ప్రభుత్వ భూములు ప్రభుత్వం నష్టపోతుంది. ప్రజలకు సంబంధించిన భూమి ప్రభుత్వం. చౌక ధరల దుకాణదారుల సంఘం ఆధ్వర్యంలో షాప్ డీలర్లు పత్తికొండ ఎమ్మెల్యే స్టాక్ పాయింట్ వద్ద ధర్నా నిర్వహించారు. స్టాక్ పాయింట్లు తమకు సక్రమంగా ఇవ్వాలని, బియ్యం ఖాళీ సంచులు తమకే ఇవ్వాలని, ఐసీడీఎస్కు సంబంధించిన అంగన్వాడీలకు సరఫరా చేసిన బియ్యం బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.